హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు బైకర్స్ బాయ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ బైకర్స్ బాయ్ సనీ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి ఇండియన్ మల్టీనేషనల్ మోటార్సైకిల్ అండ్ స్కూటర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయిన హీరో మోటోకాప్ లిమిటెడ్ వారి నుంచి 2024 హీరో జూమ్ పైన కాంబాట్ ఎడిషన్ అయితే లాంచ్ అయిపోయింది. మరి అది కూడా ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ రివ్యూ తీసుకొచ్చాను మీకోసం మన ఛానల్ నుంచి. సో హీరో జూమ్ పైనకి ఫైనలీ కాంబాట్ ఎడిషన్ అయితే లాంచ్ అయిపోయింది. సో ఇది వచ్చేసి ఫైటర్ జెట్ ఇన్స్పైర్డ్ కలర్గా ఉంటుంది కాంబాట్ ఎడిషన్ అనేది. కాంబాట్ యొక్క మీనింగ్ అంటే పోరాటం అర్థం, అంటే ఫైటర్ ఇంగ్లీష్లో. కాంబాక్ట్ ఎడిషన్ అనేది కేవలం కాస్మెటిక్ చేంజెస్ మాత్రమే ఉంటుంది. సో డిజైన్ పరంగా కానివ్వండి, మెకానికల్ ఎలాంటి చేంజెస్ లేవు. జూమ్ కాంబాక్ట్ ఎడిషన్ అనేది టాప్ స్పెక్ ZX వేరియంట్ అబోవ్గా అయితే ఉంటుంది. ప్రైస్ వచ్చేసి టాప్ స్పెక్ ZX వేరియంట్ కంటే కూడా ఒక 1000 రూపాయలు ఎక్స్ట్రా స్పెండ్ చేయాలి మనం ఎక్స్షోరూమ్గా. ఆఫీషియల్ ట్యాగ్ లైన్ గో బిగ్. ఇంకా హీరో జూమ్ కాంబాక్ట్ ఎడిషన్ యొక్క ప్రైస్ వచ్చేసి ధర 80,967 అనేది ఎక్స్షోరూమ్తో లాంచ్ అయింది. ఆన్ రోడ్ హైదరాబాద్ ఎస్టిమేటెడ్గా 99,000 వరకు వెళ్ళే అవకాశం అయితే ఉంది. ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్, స్పెషల్ ఆఫర్, బుకింగ్, టెస్ట్ డ్రైవ్ కోసం డీలర్ యొక్క కాంటాక్ట్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తున్నాను, మీరు ఎనీ టైం కాల్ చేసి కనుక్కోవచ్చు. సో హీరో స్కూటర్ లైనప్లోనే మోస్ట్ ఎక్స్పెన్సివ్ స్కూటర్ ఇప్పుడు జూమ్ కాంబాక్ట్ ఎడిషన్ అయితే ఉంటుంది. జూమ్ స్టార్టింగ్ ప్రైస్ అనేది మనకు ఎల్ఎక్స్ బేస్ వేరియంట్ అయితే 71,484 రూపాయలు ఎక్స్షోరూమ్ పడుతుంది. విఎక్స్ మిడ్ వేరియంట్ అయితే 79,118 రూపాయలు ఎక్స్షోరూమ్ అనేది పడుతుంది. సో ఈ కాంబాక్ట్ ఎడిషన్ ఒక కలర్ అనేది లేటెస్ట్ కలర్ ఇది మ్యాచ్ షాడో గ్రే అంటారు దీన్ని. బేస్డ్ ఆన్ గ్రే కోటెడ్గా మనకు ఎంబ్లోజ్డ్ మిక్స్డ్ విత్ ఎల్లో అండ్ బ్లాక్ యాక్సెంట్స్గా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసినా కదా ఆటోమొబైల్కి సంబంధించి ఎస్పెషల్లీ తెలుగు కంటెంట్లో ఏ ఒక్క చిన్న అప్డేట్ వచ్చినా కూడా ఫస్ట్ ఇన్ తెలుగు తీసుకొచ్చేస్తాను. సో ఇది నా కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, నేను ఫస్ట్ ఇన్ తెలుగు రివ్యూ తీసుకొస్తాను. మీరు కూడా కొత్త వీడియోస్ని విజిట్ చేసిన వాళ్ళు మరి ఇంత జెన్యున్ ఛానల్ని సపోర్ట్ చేయాలి కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోమని రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాను. అండ్ నోటిఫికేషన్ కూడా ఆల్ పెట్టుకొని కంటిన్యూ చూడండి. ప్రెస్ వీడియోలో కంటర్ అయిపోయిన తర్వాత ఈ ఎడిషన్లో కేవలం కాస్మెటిక్ చేంజెస్ మాత్రమే అబ్జర్వ్ చేయడానికి ఉంటుంది. ముందుగా ఫ్రంట్ నుంచి చూస్తే మనకు టిల్టెడ్ వైజర్, టర్న్ ఇండికేటర్, హ్యాండిల్ బార్ మౌంటెడ్, బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్, డ్యూయల్ టోన్ సెంటర్ ప్యానెల్, హై గ్లోసీ బ్లాక్ ఫినిష్, హీరో లోగో, ఎల్లో అండ్ సిల్వర్ గ్రాఫిక్స్ అనేవి చూడవచ్చు. ఇందులో మనకు సిగ్నేచర్ ఎస్ షేప్ ఆఫ్ పొజిషనింగ్ ల్యాంప్, కార్నరింగ్ లైట్స్ ఫ్రమ్ ద ZX వేరియంట్ నుంచి తీసుకున్నారు టాప్ స్పెక్గా. ఐడి అడ్వాన్స్ ప్రొజెక్టెడ్ ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్ వస్తాయి. కార్నరింగ్ బెండింగ్ లైట్స్ అంటారు, ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ తీసుకొచ్చారు కార్నరింగ్ లైట్స్. ఫ్రంట్లో మనకు టెలిస్కోపిక్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వర్స్ అనేవి వస్తాయి, రిఫ్లెక్టర్. ఫ్రంట్ మనకు 12 ఇంచెస్ డైమండ్ కట్ అలాయ్ వీల్తో వస్తుంది, 1990 12 ఇంచెస్, MRF ట్యూబ్లెస్ టైర్స్ ఉన్నాయి. ఫ్రంట్లో 190mm ఆఫ్ డిస్క్ వస్తుంది టాప్ బేరెంట్ కాబట్టి. బైబ్రే సింగిల్ పిస్టన్ క్యాలిపర్, CBS కాంబి బ్రేకింగ్ సిస్టమ్ సేఫ్టీలో ఉంటుంది. జూమ్ బ్యాచింగ్, CBS అంటే కాంబి బ్రేకింగ్ సిస్టమ్, రెండు బ్రేక్స్ ఒకేసారి అప్లై అవుతాయి. ఇంకా జూమ్ యొక్క డైమెన్షన్స్లో 1.88 మీటర్ లెంగ్త్, 731mm బ్రేక్, 1.1 మీటర్ హైట్, 155 గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది, 770mm ఆఫ్ సీట్ హైట్ అంటే 5.3 to 5.4 హైట్ ఉన్న లేడీస్ కూడా ఇదిగా రైడ్ చేయవచ్చు. 1300mm ఆఫ్ వీల్ బేస్ ఉంది, 1.9 kg ఆఫ్ కార్బైట్ ఉంది. సో డీసెంట్ లెగ్ రూమ్ స్పేస్ అనేది చూడొచ్చు, డాష్లో డిజైన్స్ ఉన్నాయి, ఫైటర్ స్వింగ్ ఇన్స్పైర్డ్ స్ట్రైప్స్ అనేవి చూడొచ్చు ఫెండర్గా. స్టెప్ బ్యాచింగ్, F1 బ్యాచింగ్, ఫీల్ ఇంజెక్షన్ సప్లై. సో డాష్లో మనకు కట్స్ అండ్ క్రూజెస్ విత్ 2 పాకెట్స్ అనేవి ప్రొవైడ్ చేసిన ప్రాక్టికలీ. సైడ్స్ మినిమల్ డీసెంట్ ప్యానెల్స్, జూమ్ బ్యాచింగ్, XTC. సో ఫైటర్ వింగ్స్ ఇన్స్పైర్డ్ స్ట్రైప్ డిజైన్స్ అనేవి చూడొచ్చు, గ్రాఫిక్స్, పిలియన్ ఫుట్ పెక్స్, క్వాలిటీ కూడా ప్రీమియంలీ అల్యూమినియం ఇస్తున్నారు, ఎయిర్ కూల్ ఫ్యాన్, సైడ్ స్వింగ్ ఎగ్జాస్ట్, స్పోర్టీ మఫ్లర్ కవర్ అనేది చూడవచ్చు మనకు. ఇది ఓవరాల్గా సైడ్స్ నుంచి జూమ్ది. హీరో జూమ్ అనేది 3rd హీరో వాళ్ళ 110cc స్కూటర్ వస్తుంది. ఫస్ట్ మనకు మెస్ట్రో ఎడ్జ్ చూసాము, 2nd ప్లెజర్ ప్లస్, ఇప్పుడు జూమ్ 110cc. పవన్ ముజ్వాల్ సన్ ఆఫ్ లేట్ బ్రిజ్ మోహన్ లాల్ హీరో ఫౌండర్ అండ్ ఓనర్. నిరంజన్ గుప్తా న్యూ CEO ఆఫ్ హీరో మోటార్స్. జూమ్ అనేది వైడ్లీ బెస్ట్ స్కూటర్గా సెల్లింగ్ అవుతున్నాయి మన ఇండియాలో. హీరో జూమ్లో మనకు ఫైబర్ గ్లాస్ బాడీగా ఇస్తారు, సో మెటల్ బాడీ అయితే కాదు, చాలామంది అడుగుతుంటారు కమెంట్స్లో. షార్ప్ స్టైలింగ్, సైడ్ ప్యానెల్స్గా ట్రీట్మెంట్ అనేది చూడొచ్చు. జూమ్ అక్రాస్లీ ఫెయిర్లీ పెపీ స్కూటర్గా వస్తుంది, గుడ్ పంచీ లైన్, 60 km/h ఈజీగా వెళ్తుంది. రేర్ సెక్షన్ కూడా 12 ఇంచెస్ డైమండ్ కట్ అలాయ్ వీల్, 180 12 ఇంచెస్, ట్యూబ్లెస్ టైర్, వైడర్ సెక్షన్ ఫ్రమ్ ద టాప్ వేరియంట్ ZX. టైల్ సెక్షన్ చూసే స్పోర్టియర్ లుక్స్, ఎల్ఈడి టైల్ ల్యాంప్ సిగ్నేచర్ DRL ఆఫ్ H షేప్,
స్పోర్టీ డిజైన్స్, రిఫ్లెక్టర్, నంబర్ ప్లేట్ పొజిషనింగ్, టర్న్ ఇండికేటర్ బల్బ్స్. ఇంకా ఇంజన్ గురించి మాట్లాడితే ఇది సేమ్ అదే 110.9 సీసీ డిస్ప్లేస్మెంట్, సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ 4-స్ట్రోక్ ఎస్ఐ ఇంజన్, ఫ్యూయల్ ఇంజెక్షన్ సప్లై ద్వారా 8.5 BHP పవర్, 8.7 న్యూటన్ మీటర్స్ ఆఫ్ టార్క్ ఇస్తుంది. సీవీటీ గేర్ బాక్స్, వెరోమాటిక్ డ్రైవ్తో ఉంది, BS6 ఫేస్ 2 ఇంజన్, ECU కూడా ఉంది, డ్రైవ్ కన్ఫిగరేషన్ క్లచ్ ఉంది. మైలేజ్ 52 కిలోమీటర్స్ పర్ లీటర్ అంటారు, బట్ 40-45 ఎక్కడ కూడా పోదు. 0-60 9.35 సెకండ్స్ రీచ్ అవుతుంది, టాప్ స్పీడ్ 78 వరకు వెళ్తుంది. రెవల్యూషనరీ i3S టెక్నాలజీ కూడా ఉంది ఫర్ బెటర్ ఫ్యూయల్ ఎఫిషియన్సీ. ఎలక్ట్రిక్ స్టార్ట్తో వస్తుంది, ఐడియల్ స్టార్ట్ స్టాప్ కూడా ఉంది. ఇంకా రేట్ సస్పెన్షన్ వచ్చే వరకు యూనిట్ స్వింగ్ విత్ స్ప్రింగ్ లోడెడ్ హైడ్రాలిక్ డ్యాంపర్స్ విత్ అడ్జస్టబుల్ రేర్, 130 mm ఆఫ్ డ్రమ్ బ్రేక్, కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ సేఫ్టీలో ఉంది. డ్యూయల్ స్టాండ్ అండ్ సింగిల్ స్టాండ్ కూడా వస్తుంది, ప్రస్తుతానికి లేదు, డెలివరీ ఎప్పుడు పెట్టేశారు. సైడ్ ప్యానల్ గ్రాఫిక్స్ టాప్ యాంగిల్ నుంచి ఇలా కనిపిస్తుంది. సీట్ వచ్చే సింగిల్ పీస్ సీట్గా అవుతుంది, గ్రాప్ రైల్స్ అయితే ఇంటిగ్రేటెడ్గా ఉన్నాయి. సో డైలీ యూసేజ్ కంఫర్ట్ వైజ్గా చాలా బాగుంటుంది. వైడర్ హ్యాండిల్ బార్, డీసెంట్ పొజిషనింగ్, రేర్ వ్యూ మిర్రర్ కూడా డీసెంట్ వ్యూ క్వాలిటీ ఉన్నాయి. స్విచ్ గైడ్స్లో మనకు లెఫ్ట్ సైడ్ హారన్, ఇండికేటర్, ఐబీమ్ లో బీమ్ అండ్ పాస్ లైట్ స్విచ్ ఇంటిగ్రేటెడ్గా ఉంది. లివర్స్ క్వాలిటీ డీసెంట్. ఇంకా రైట్ సైడ్లో మనకు i3S టెక్నాలజీ బ్లూ కలర్ అండ్ సెల్ఫ్ స్టార్ట్ బటన్ అయితే ఉంది. సో సెంటర్లో మనకు కన్సోల్ దగ్గర కాంబాట్ ఎడిషన్ అనేది ఇక్కడ ఒక్క దగ్గరనే బ్యాచింగ్ ఉంది ఎడిషన్ గుర్తుపట్టడానికి. ఎల్సీడీ కన్సోల్ వస్తుంది. రైట్ సైడ్లో మనకు సెంటర్ లాకింగ్ పొజిషనింగ్ అనే కీ ఉంది. సో కీస్ వచ్చేసి ఇలా ఉంటాయి, హీరోలో ఒక సింపుల్ స్కూటర్ కీస్ లానే అన్ని హీరో స్కూటర్స్కి. సో ఇక్కడ మనం ఆన్ చేసుకొని రెండు ఒకసారి కన్సోల్ గురించి మాట్లాడదాం. ఆన్ చేయగానే ఫుల్ స్వైప్ ఆన్ ఆఫర్ విత్ ఫుల్లీ డిజిటల్ విత్ బ్లూ ఎల్సీడీ కన్సోల్ అని చూడొచ్చు. టాప్ స్పెక్ ZX వేరియంట్ బేస్డ్ ఉంటుంది కాబట్టి ఇందులో కూడా మనకు బ్లూటూత్ కనెక్టెడ్, SMS, కాల్స్, అలర్ట్స్ అన్ని చూపిస్తుంటుంది. రియల్ టైమ్ మైలేజ్, లో ఫ్యూయల్, డిస్టెన్స్ టు ఎంప్టీ, ట్విన్ ట్రిప్ మీటర్స్ అండ్ స్పీడో డిజిటల్లీ అయితే వస్తుంది. హీరో లోగో సెంటర్లో చూడొచ్చు. నైట్ టైం విజిబిలిటీ అండ్ డే టైం విజిబిలిటీ చాలా బాగుంటుంది. USB ఛార్జింగ్ పోర్ట్ కూడా ఉంది, రెండు పాకెట్ స్టోరేజ్ అక్కడే ప్లేస్ చేస్తున్నారు మనకు. అండ్ అండర్ స్టోరేజ్ ఓపెన్ చేయాలంటే మనకు సో కీస్ నుంచి ఓపెన్ చేయాలి. సో డైరెక్ట్ సింగిల్ సెంటర్ లాకింగ్ అనేది లేదు. సో దీని కింద మనకు అండర్ స్టోరేజ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఫ్యూయల్ ట్యాంక్ అనేది ఎక్స్టర్నల్ ఫ్యూయల్ లీడ్ అయితే రావట్లేదు, సీట్ కిందనే ఉంది. 5.2 లీటర్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ. సో ప్రతిసారి పెట్రోల్ బంక్లో సీట్ ఓపెన్ చేయాల్సిందే. సో అండర్ స్టోరేజ్ లార్జ్ ఇనఫ్ అయితే ఉంది, విత్ LED బూట్ ల్యాంప్ కూడా చూడొచ్చు. వెరీ ప్రాక్టికల్ ఫీచర్. సో హాఫ్ సైజ్ హెల్మెట్ అయితే ఈజీగా ఫిట్ అవుతుంది, ఆర్ ఎల్స్ మిగతా క్యారీ బ్యాగ్స్ అండ్ స్టోరేజ్గా కూడా యూజ్ చేసుకోవచ్చు మనకు. సీట్ క్వాలిటీ అండ్ ఆల్ ఫిట్ అండ్ ఫినిష్ క్వాలిటీ వైజ్ డీసెంట్గానే ఉంది. ఈ స్కూటర్ యొక్క ప్రోస్ గురించి మాట్లాడుతుంటే అడ్వాంటేజెస్ ఏంటంటే గుడ్ లుక్స్ అనేవి బాగుంటాయి, ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్, లేడీస్ కూడా ఎక్కువగా యూజ్ చేస్తుంటారు. కాంబీ బ్రేకింగ్ సిస్టమ్ సేఫ్టీలో బాగా ఉపయోగపడుతుంది. సర్వీస్ నెట్వర్క్స్ కూడా హీరో వాళ్ళే చాలానే ఉంటాయి. అండ్ ఫోల్డబుల్ హుక్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్న మనకు లెగ్స్ దగ్గర స్టోరేజ్. అండ్ లెగ్ రూమ్ అనేది కొంచెం డీసెంట్గా అయితే ఉంటుంది, మిగతా ఇండికేషన్స్ అనేవి చూడొచ్చు. మైలేజ్ కూడా చాలా బాగుంటుంది, అడ్వాంటేజ్లో చెప్పాలంటే డీసెంట్గా అయితే 45-50 వరకు తీసిస్తాం మనకి రియల్ వరల్డ్లో. ఇండియన్ ఫ్లాగ్ అనేది మనకు డాష్ పైన అయితే చూడొచ్చు కన్సోల్ దగ్గర. సో కాంపిటీషన్ ఏంటంటే దీనికి ప్రాపర్లీ హోండా డియోనే వస్తుంది. సో అది వచ్చేసి మనకు 70,211 రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి బేస్ మోడల్ టాప్ ఎండ్ అయితే 77,712 రూపాయల వరకు అయితే వెళ్తుంది ఎక్స్షోరూమ్. సో ఇవి కాకుండా జెస్ట్ 110 వస్తుంది, జూపిటర్ 110 వస్తుంది, యాక్టివా 6G వస్తుంది కాంపిటీషన్. అండ్ ఫ్యాసినో కూడా కన్సిడర్ చేయవచ్చు. జూమ్లో మనకు మిడ్ అండ్ బేస్ వేరియంట్ అంటే LX అండ్ VX వేరియంట్లో డిఫరెన్స్ పెద్దగా ఏంటంటే బ్రేక్స్ అనేది డ్రమ్ బ్రేక్స్ అండ్ డిస్క్ బ్రేక్ కాంబినేషన్ ఒకటి, టైర్స్ అనేవి స్మాలర్ సెక్షన్ అండ్ వైడర్ సెక్షన్ ఒక డిఫరెన్స్ ఉంటుంది. బెస్ట్ సెల్లింగ్ హీరో బైక్స్లో స్ప్లెండర్ ప్లస్, స్ప్లెండర్ ప్లస్ X3C, HF Deluxe, ఎక్స్పల్స్ అండ్ సూపర్ స్ప్లెండర్స్ అయితే వస్తాయి. యాక్సెస్ 125 అనేది బెస్ట్ రైడ్ క్వాలిటీ అని చెప్తారు స్కూటర్ 120 సీసీ కేటగిరీలో. హీరో బెస్ట్ సెల్లింగ్ స్కూటర్స్లో ప్లెజర్ ప్లస్, జూమ్, మెస్ట్రేజ్ అండ్ డెస్నీ అయితే బెస్ట్ సెల్లింగ్ అయితే ఉన్నాయి. జూపిటర్ అనేది లాంగ్ డ్రైవ్స్ కూడా చాలా బాగుంటుంది 110 సీసీ కేటగిరీలో అని చెప్తారు. జూమ్ అనేది డైలీ యూసేజ్కి చాలా బాగుంటుంది, ఎస్పెషలీ అర్బన్ యూసేజ్, సిటీ కండిషన్కి బాగా యూసేజ్గా ఉంటుంది మైలేజ్ కూడా. సో జూమ్ యొక్క డిజడ్వాంటేజెస్ కాన్స్ ఏంటంటే మనకు వైబ్రేషన్స్ అనేవి ఎక్కువగా వస్తాయి ఫ్రంట్ సైడ్ అని చెప్తూ ఉంటారు. జూమ్ అనేది లెస్ సెల్లింగ్ ఉండడానికి సెగ్మెంట్లో రీజన్ ఏంటంటే కాస్ట్ అనేది ఎక్కువగా ఉంది కంపేర్డ్ టు ఇదే 110 సీసీ కేటగిరీని కాంపిటీషన్ చెప్పాను కదా. సో ఫ్రెండ్స్ దట్స్ ఇట్ గైస్, 2024 హీరో జూమ్ XTC కాంబాట్ ఎడిషన్ యొక్క ఫస్ట్ ఇన్ తెలుగు ఎక్స్క్లూజివ్ డీటెయిల్ వీడియో. సో రివ్యూ అండ్ వీడియో నచ్చినట్టు అయితే మరి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోదు.
ఈ స్కూటర్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు ఇన్స్టాగ్రామ్ ఆఫీషియల్ పేజ్కి ఫాలో అయ్యి మెసేజ్ చేసినట్టయితే మనకు అక్కడ డిస్కస్ చేసుకునే అవకాశం ఉంటుంది కామెంట్ బాక్స్ కంటే కూడా. మీరేమనుకుంటున్నారు ఈ స్కూటర్ గురించి కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ నెక్స్ట్ వీడియో. బై బై, టేక్ కేర్. మాస్క్ వేసుకొని శానిటైజర్, రెగ్యులర్ విషయం, సోషల్ డిస్టెన్స్తో పాటు రైడ్ చేసే వాళ్ళందరూ స్టాండర్డ్ హెల్మెట్సే వెయిట్ చేయాలి, పిల్లలు రైడ్తో పాటు మరి డ్రైవ్ చేసే వాళ్ళందరూ సీట్ బెల్ట్స్ వెయిట్ చేయండి. సైనింగ్ ఆఫ్, నేను మీ బైకర్స్ బాస్ అని. సీన్ ది నెక్స్ట్ వీడియో గైస్.